ఏంటి మళ్ళీ నన్ను చూసుకోమని మా మమ్మీ పంపించిందా? నాకొకసారి చెప్తే ఇంకోసారి చెప్పించుకునే అలవాటు లేదు ఏసీపీ సార్. ఇవాళ్టి నుంచి నేను మిమ్మల్ని చూసుకుంటూనే ఉంటాను, కానీ మీరు చూసుకునే బాధ్యత ఇంకోటి ఉంది. బాధ్యత? అవును. ఏంటది? మీరు ముందు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏ విషయం? చెప్తే కానీ మాట ఇవ్వరా? నా వల్ల అయ్యేదైతే నేనిస్తాను. మీ వల్లే అవుతుంది. ముందు అదేంటో చెప్పు. చెప్పిన తర్వాత కాదు అంటే? కాదనేదే అయితే కాదనే అంటాను. ఇంకప్పుడు మిమ్మల్ని మాట అడగడం దేనికి? అసలు విషయం చెప్పు కృష్ణ. మీరు ఖచ్చితంగా చేస్తా అని చెప్తేనే నేను చెప్తాను. సరే చెప్పు. మీరు కమిట్ అయిపోయారు, కంటిన్యూ అవ్వాల్సిందే. అర్జెంటుగా మీరు ఒక పని చేయాలి. ఇంత సోది అవసరమా కృష్ణ? బిల్డప్ అండి, బిల్డప్. అప్పుడే మీరు చేయాల్సిన పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే, నేనొకరికి మాట ఇచ్చాను, నా మాటని మీరు నిలబెట్టాలి. నీ మాట నేను నిలబెట్టడం ఏంటి? అసలు ఏం చేయాలి? వెంటనే వెళ్ళి ముకుందాన్ని తీసుకురావాలి. ఏంటి? ముకుందాన్ని మీరే నచ్చజెప్పి మన ఇంటికి తీసుకురావాలి. ఎందుకు కృష్ణ? ఎందుకేంటి? ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి. మా అమ్మ వెళ్ళింది, నువ్వు వెళ్ళావు, ఏమైంది? ఏమీ కాలేదనే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. నువ్వెందుకు ఇలాంటి పెత్తనాలు నెత్తినేసుకుంటున్నావు? అదేంటి, వీడికి ముకుందు రావటం ఇష్టం లేదా ఏంటి? అదేంటి, మీరు నన్ను తప్పు పడుతున్నారు. నేను అడిగింది మంచి పనే కదా. మంచి పనే కానీ నేను వెళ్తే బాగోదు కృష్ణ. ఎందుకు బాగోదు? మా పెద్దమ్ముంది కదా, ఏం చెయ్యాలో ఆవిడే చూసుకుంటుంది. ఆవిడ వెళ్తానంటేనే నేను ఆపేశాను. అవునా? పెద్దతే వెళ్ళినా ముకుంద రాకపోతే, ఒకవేళ ముకుంద కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదైనా అంటే ఆవిడెంత బాధపడతారు. అందుకే ఆవిడ్ని వెళ్ళొద్దని ఆపేసి మిమ్మల్ని పంపిస్తానని మాటిచ్చి వచ్చాను. మంచి పని చేశావు. నేను ఆల్వేస్ మంచి పని చేస్తూనే ఉంటాను ఏసీపీ సార్. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్తారా లేదా? ఇప్పటికే ముకుంద నా వల్ల, నగల వల్ల వెళ్ళిపోయిందని పెద్దత్తయ్యకి నా మీద చాలా కోపంగా ఉంది. మీరిప్పుడు ముకుందని తీసుకురాకపోతే నా మీద కోపం ఇంకా పెరిగిపోతుంది. మీరు వెళ్తారు కదా? సరే, నీకోసం నేను వెళ్తాను. అమ్మయ్యా, నేను పెద్దత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టారు. ఏంటిది కృష్ణ, నీ పన్ను చూసుకోవచ్చు కదా, మురారిని పంపిస్తానని మాటిచ్చి రావడం ఏంటి? అదేంటత్తయ్య, నేను మంచి పని చేశానని మీరు మెచ్చుకుంటారనుకుంటే అలా అంటారేంటి? నేను అమాయకత్వాన్ని మెచ్చుకోను, మంచితనాన్ని ఒప్పుకోను. ఏమైంది మమ్మీ? నువ్వు ముకుందని తీసుకురావడం ఏంట్రా? అసలు ఏమైంది అత్తయ్య? నువ్వు మధ్యలో మాట్లాడకు. ఏమైందో చెప్పు మమ్మీ. ఏమైందో ఏమవుతుందో నేను చెప్పడానికి రాలేదు. నేనెళ్ళినా కృష్ణ వెళ్ళినా వాళ్ళమ్మ చాలా దారుణంగా మాట్లాడింది. మాకు జరిగిన అవమానం ఇంకా చాలు, మళ్ళీ నీకెందుకు? లేదు మమ్మీ, నేను వెళ్ళాలనుకునేది మన ఆదర్శ్ కోసం. ఆదర్శ్ భార్య పుట్టింటికి వెళ్ళిపోతే నాకేం పట్టనట్టు ఉండటం కరెక్ట్ కాదనిపించింది మమ్మీ. కరెక్ట్, నేను కూడా అందుకే తీసుకురమ్మంటున్నాను. మీరు ఆదర్శ్ ఫ్రెండ్స్ కదా, మీరు వెళ్ళి పిలిస్తే
ముకుంద ఖచ్చితంగా వస్తుంది. అయ్యో కృష్ణ, నువ్వెందుకు ఇందులో జోక్యం చేసుకుంటున్నావు? జోక్యం కాదత్తయ్యా, నాకు కొంచెం గిల్టీగా ఉంది. నా వల్లే కదా గొడవ జరిగి వెళ్ళిపోయింది. నీ వల్ల కాదు, నా వల్ల కూడా కాదు, నగల వల్ల అసలే కాదు. ఎందుకు వెళ్ళిందో వెళ్ళింది, వాళ్ళమ్మ నాన్నకు బాధ్యత ఉంటే వాళ్ళే తీసుకొచ్చి వదిలేస్తారు. లేదు అంటే ఆదర్శ్ వచ్చే వరకు అక్కడే ఉంటుంది. నేను ఒప్పుకోనత్తయ్యా. సారీ అత్తయ్యా, సౌండ్ ఎక్కువ వచ్చింది. నేను పెద్ద అత్తయ్యకి మాట ఇచ్చొచ్చాను, ఏసీపీ సార్ వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. లేదంటే పెద్ద అత్తయ్యా, ఇంట్లో ఎవరికి బాధ్యత లేదా అని మమ్మల్ని తిడతారు కదా. మీరు వెళ్ళండి ఏసీపీ సార్, ప్లీజ్ అత్తయ్యా, ఈ ఒక్కసారికి మీరు అడ్డు చెప్పకండి. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంటే అత్తయ్య ఒప్పేసుకున్నట్టే కదా, మీరు వెళ్ళి ముకుందన్ తీసుకురండి. ముకుందని నేను తీసుకురావటం అమ్మకి ఇష్టం లేదా? ఎందుకింత గట్టిగా అడ్డుపడుతోంది? మా మీద ఏమైనా డౌట్ కానీ వచ్చిందా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నన్ను తీసుకెళ్ళటానికి నువ్వే వస్తున్నావంటే నేను ఇంట్లో లేకపోయేసరికి పాపం నీకు చాలా బాధ అనిపించుంటుంది, అవునా? వస్తాను మురారి, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను. థ్యాంక్స్ అలైక్యా, మురారి వస్తున్నాడని నువ్వు ముందుగానే కాల్ చేసి చెప్పినందుకు.